దేశం సర్వ నాశనం అయిపోతుందండి. అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా. వాట్ ఇస్ దిస్ అండి? ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటండి? ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తున్నారు. ఎక్కడ పరిచయం చేస్తారు? లేదే అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచివారు అంటున్నారండి ఆఖరికి. అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచివాళ్ళ కింద కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్. అదికా శంకర్, చిట్టికి నిన్ను కలవాలన్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నిన్ను కలవనని చెప్పింది. వాడబ్బా వాడో గొట్టం గాడడి వాడి గురించి ఆ డీని టెన్షన్ పెట్టుకుంటా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంతరా? జంతర్ మంతర్ చూ మంతర్ కాళి అందర్ దర దెబ్బ కాళి. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఎవరైనా టెన్షన్లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. అర్థం కలదా? ఏయ్ పిల్లా, కనిపించటంలా పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు. మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా? వన్ మినిట్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు. అరే అందరు ఈ పక్క నుంచి బావాలా గా పక్క నుంచి బావచ్చుగా? ఓ సారీ. సారీ తొక్కుడు సారీ చెప్పుడు. ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంటనా. నీ పేరేంటి బాబాయ్? ఏ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోపా. నా పేరు యాదగిరి, సిహెచ్ యాదగిరి. తప్పక కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్, నీకు థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా బాబాయ్, బాబాయ్ ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సిందే నీకు. అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్. చాలు బిడ్డ చాలు, ఇన్నేళ్ళసండి నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నోడి నువ్వే బిడ్డ. వస్తాను బాబాయ్. సారీ బాబాయ్. ఏం కదలే బిడ్డ, నువ్వు నేను దుడుచుకుంటాగా. చూసారా అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేసావు. చెప్పే కదండి జంతర్ మంతర్ చూ మంతర్ కాళి అని. ఆ లింగం గాని కూడా వచ్చి వాడేసుకోమనండి, వాడి బీపి గీపి మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చోడుంగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్, చిట్టికి మనతో మీటింగ్. థ్యాంక్స్.